చాలామంది ఉపవాసం ఉంటారు. ఇంకా ఆహార పదార్థాలపై దర్పాలు వేయడం కూడా చూస్తూనే ఉంటాం మనం. ఇలా ఆహార పదార్థాలపై దర్పా వేయడం వెనుక గొప్ప రహస్యం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. గ్రహణ సమయంలో ఉపవాసం ఆహార పదార్థాలపై దర్పాలు వేయడం అయితే ఇదో వింతగా మూఢనమ్మకంగా కొట్టిపారేస్తారు చాలామంది. అలాగే గ్రహణానికి కొన్ని గంటల ముందు నుంచే ఉపవాసం ఉండడాన్ని తప్పుపడతారు. అయితే గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల నీరు కలుషితమవుతుందని విక్రమ్ సారాభాయ్ సెంటర్ వాళ్ళు రుజువు చేశారు. ఇలా కలుషితమైన నీటిని శుద్ధి చేసే గుణం దర్పాలకు ఉందని గుర్తించారు. అలాగే ఈ దర్పాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా శాస్త్రీయంగా రుజువు చేశారు మన శాస్త్రవేత్తలు. గ్రహణ సమయంలో వెలువడే అతినీలాలోహిత కిరణాల తీవ్రతను దర్పాలు తులసి దళాల కంటే ఎక్కువగా నిరోధిస్తాయి. గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యకిరణాలలోని మార్పులు అనూహ్యంగా చోటు చేసుకుంటాయి. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థపై అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జంతువులు కూడా ఆహారం ముట్టవని జైపూర్ జంతు ప్రదర్శనశాల పరిశోధనలో వెల్లడైంది. ప్రకృతి పరంగా ఏర్పడిన ఈ మార్పునకు జంతువులు సైతం నియమాలు పాటిస్తున్నప్పుడు తెలివైన మనం దీనికి భిన్నంగా ప్రవర్తించడం మాత్రం సబబు కాదు. గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులకు అనుగుణంగా ఆహారం స్వీకరించకపోవడమే మంచిదని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ క్షణంలో మార్పు కనిపించకపోయినా దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. గ్రహణం కాలానికి 6 గంటల ముందే ఆలయాలను మూసివేస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసి తర్వాత సంప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి. అందుకే దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణం సమయంలో చేసే మానసిక జీవం మామూలుగా చేసేదానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంటారు. గ్రహణ సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి దాని ముందు కూర్చొని జపం చేస్తే హోమం చేసినంత ఫలితం ఉంటుందట. అయితే అందరూ ఈ జపాలు చేయలేరు. ఉద్యోగరీత్యా వ్యక్తిగత కారణాల వల్ల కుదరకపోవచ్చు. అలాంటి వారు శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి దాదాపు 12 గంటల ముందు నుంచి కడుపు ఖాళీగా ఉంచుకోవాలి. ఈ సమయంలో ఏమైనా తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. గ్రహణాన్ని నేరుగా చూడడం వల్ల కంటిలోని సున్నితమైన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుంది. ఎలాంటి ఉపకరణాలు లేకుండా నేరుగా గ్రహణాన్ని చూడడం వల్ల ఏర్పడే దోషాలను చికిత్సలతో నయం చేయడం కష్టమని కంటి వైద్య నిపుణులు కూడా అంటున్నారు. భారతీయులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలపై 1980వ దశకంలో విదేశీయులు పరిశోధనలు చేసి ఆ ఫలితాలను ప్రచురించారు. హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవి, ఆరోగ్యప్రదమైనవి అని వారి పరిశోధనలో తేలింది. గ్రహణ సమయంలో కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే దర్భ ఎంతో శక్తివంతమైంది. అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతూ సూర్యశక్తిని అధిక శాతం గ్రహిస్తుంది. గ్రహణ సమయంలో ఈ దర్భాలను ఆహార పదార్థాలలో వేయడం వల్ల అతినీలాలోహిత కిరణాల దుష్ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఒక రాగితీగ ఇంటిని పిడుగుపాటు నుంచి రక్షించిన చందంగా దర్భ అతినీలాలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ దర్భ ఆహార పదార్థాలపై వేసుకోవడం శాస్త్రీయపరమేనే అని మీరు కూడా నమ్మితే తప్పకుండా మీ యొక్క ఆహార పదార్థాలపై ఈ దర్భ వేసుకోండి.